నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కనుమ పండుగ సందర్భంగా వైభవంగా గోపూజ. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చీరాలలో మహిళకు ముగ్గుర పోటీలు. కనుమ పండుగ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు ఇంటి వద్ద ఆత్మీయ విందు. పంతొమ్మిది మెమోను రద్దు చేయాలని ప్రజావేదిక ఆధ్వర్యంలో చీరాలలో నిరసన. చీరాలలో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం. హాజరైన బాపట్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గంటా అంజిబాబు. కనుమ పండుగ సందర్భంగా చీరాల నల్లగాంధీ బొమ్మ సెంటర్లోని శ్రీ మహాలక్ష్మమ్మ వారి దేవాలయం వద్ద సామూహిక గోపూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. తొలి పూజ కార్యక్రమాన్ని పూజ్య శ్రీ శ్రీ రామానంద సరస్వతి స్వామి వారు ప్రారంభించారు. అనంతరం పెద్ద సంఖ్యలో హాజరైన మహిళా భక్తులు గోవులకు దానాలు అందించి పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గోవులకు దానాలు పాలగిన్నెలు పంపిణీ చేశారు. గోవులకు వ్యాధులు రాకుండా ఉండేందుకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని గుమ్మ బాలాజీ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కమిటీ ప్రతినిధులు ఎంజి శంకర్రావు, చింతా రమేష్ బాబు, ఇదేంటి వాసుబాబు, కొమ్మనబోయిన లక్ష్మణరావు, చందనం వాసుబాబు, వాడరేవు రామానంద సరస్వతి స్వామి వారి ఆశ్రమం మేనేజర్ నారాయణ సురేష్, క్షీరపురి హిందూ ధర్మ పరిషత్ అధ్యక్షులు బుర్లా రాము పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చీరాల గొల్లపాలెం గంగమ్మ దేవాలయం వద్ద మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. ముగ్గులు, బిందెలో నిమ్మకాయ విసరడం, మ్యూజికల్ చైర్స్ పోటీలను నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు కుర్రా రామారావు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి గౌరవతిన సూరిబాబు, కుర్రా శ్రీనివాసరావు ఉపాధ్యాయురాలు, కె హైమావతి, సిఐటియు అధ్యక్షులు ఎన్ బాబురావు పాల్గొన్నారు. పరీక్షించుకోవాలంటే వారికి ఖచ్చితంగా ఈ ముగ్గురు మనం పిల్లలకు కూడా ఖచ్చితంగా నేర్పాలి. ఈ ముగ్గులో కూడా సైన్స్ ఉంది. ఆ ముగ్గులో క్యాల్షియం కార్బోనేట్ అనేటువంటి ఒక సున్నమైనటువంటి పదార్థం ఉంటుంది. ఆ పదార్థం మన ఇంటి ముందు ఉండటం వల్ల మన ఇంటి ముందు ఉన్నటువంటి సూక్ష్మజీవులు చనిపోతాయి. అదేవిధంగా పూర్వకాలంలో ఇంట్లో మనం ఉగ్గురాటి ఉగ్గురు తీసేవాడు. అదేదో మనం కళనుకుంటాం, అది కళ కాదు. మన ఇంట్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులు చనిపోవడానికి మరి ఆ రోజున మన పూర్వీకులు పెట్టారు. దాన్ని తర్వాత చూస్తే సైన్స్ రీత్యా అది చాలా మంచిదని చెప్పారు. అదేవిధంగా మహిళలు మరి ఏదైనా పేరంటానికి వెళ్ళినప్పుడు ఆ పేరంటంలో పసుపు పూసుకుంటాం, ఇది పేరంటం కాదు. మహిళలు ఎక్కువగా మరి బట్టలు దిగేటప్పుడు కానీ అంట్లు దిగేటప్పుడు కానీ ఎక్కువ నీళ్ళ దగ్గర ఉంటాం కాబట్టి మన పాదాలకి మరి అనేక సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవన్నీ చనిపోవాలంటే పసుపు మరి ఉపయోగపడుతుందని ఆ రోజున పేరెంట్గా పెట్టారు. ఈరోజు మనం తినే ప్రతి కూరల్లో కూడా పసుపునే పెట్టుకుంటాం. ఎందుకంటే ఆ కూరల్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులు చచ్చిపోవాలంటే పసుపు చాలా అవసరం. ఇలా మనకు తెలియకుండా మన శాస్త్రాల్లో అనేక అంశాలు ఉన్నాయన్నీ కూడా సైన్స్ రీత్యా మనకు చాలా ఉపయోగపడి మరి అదేవిధంగా మరి సంక్రాంతి పండుగకి రకరకాల పోటీలు ఎందుకు పెడతారంటే మరి ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరంలో వచ్చేటువంటి మొదటి పండుగ ఈ పండుగ. మనం భోగి పండుగ అది సంక్రాంతి కనుమ మూడు రోజులు జరుపుకుంటాం. ఈ మూడో రోజు అందరం కూడా కలిసిమెలిసి ఆనందంగా ప్రైజ్ ముఖ్యం కాదు, ప్రైజ్ ఎవరికోవడం వస్తుంది ఆ ప్రైజ్ కోసం కాదు, మనందరం కూడా కలిసిమెలిసి మనందరం ఐకపత్యంగా ఇదే కాదు రేపు రాబోయే రోజుల్లో మన ఇంటి దగ్గర ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కూడా మనందరం కూడా ఇప్పుడంటే కలిసి. కనుమ పండుగ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు తన ఇంటి వద్ద ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. హిందూ ఏ ఇతరులను ఆహ్వానించి సత్కరించారు. సాంప్రదాయ పండుగలను జరుపుకోవాలని ఆనందదాయకమని అన్నారు. ఆత్మీయులందరినీ ఒకచోటకు చేర్చి కలపడమే పండుగల ఉద్దేశమని చెప్పారు. అలా
చీరాల మసీదు సెంటర్లో ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి యేసురత్న మాధ్వర్యంలో 1998 మెమోను రద్దు చేయాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1998 మెమోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ సప్లా నిధులను పక్కదారి పట్టించిన ప్రభుత్వ విధానంను గర్హిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వసంతరావు కుమార్ పలువురు పాస్టర్లు క్రైస్తవ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్సీ క్రైస్తవులకి వ్యతిరేకంగా ఉన్న కనుక రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే 98 రద్దు చేయాలి. అదేవిధంగా సప్లా నిధులు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు మరి ఆ పథకాలన్నింటినీ కొనసాగించాలి. రాష్ట్ర ప్రభుత్వం పూర్వ పరిశీలన చేసి కొనసాగించే విధానంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తద్వారా ఎస్సీలుగా ఉన్నటువంటి కరెస్టాలకి ఇబ్బందులు కలుగుతున్న ప్రతి ఒక్క జీవోని ఆధార అడ్డం పెట్టుకుని ఇబ్బందులు పెడుతూ ఉంటారు కనుక అలాంటి జీవోళ్ళు మాత్రం రద్దు చేసేంత వరకు మాకు ప్రజావేదిక ఐక్య క్రిస్టియన్ జేఏసీ మరి ముస్లిం మైనార్టీ జేఏసీ తరఫున దీన్ని మహాఉద్రతం చేస్తామని 23వ తారీఖున కలెక్టర్లకి ప్రతి కలెక్టర్ ఆఫీస్ దగ్గర మరి మరి మెమోరాండం సమర్పించడానికి మేము చిత్తపాటు చేస్తున్నాం కనుక అందరూ కూడా ఈ మెమోను రద్దు చేసేంతవరకు ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్లు మరి అమలు చేయటకు మరి పట్ల పునర్పరిశీలించేంత వరకు ఈ పోరాటం ఆగదని మేము ఏ మతమైనా పావచ్చు, ఏ గుడికైనా పావచ్చు, అలాంటి వాళ్ళని 98 జీవో పెట్టి ఆ క్రిస్టియన్స్ని బీసీలుగా మార్చాలని ప్రపోజల్స్ పెట్టిన అది తప్పు. దాన్ని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసి ఎవరు ఏ ప్రాంతంలో పోయినా ఏ గుడిలో పోయినా అది తప్పేం లేదు. దీన్ని ప్రత్యేకంగా ఈ రకంగా చేశారంటే ఇది కేవలం తప్పు. దీన్ని సవరించి దీనిని బీసీ కేటర్ కింద పోనీయకుండా ఒక ఎస్సీ లాగానే పెట్టి దీనిని న్యాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాం. 3వ తారీఖు దగ్గర నుంచి ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయేసి ముందు మన బాపట్ల జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి కలెక్టర్కి కూడా మేము అనేది వాళ్ళకి ఇస్తున్నాము. అలాగే మళ్ళీ ఇంకా అనేక చోట్ల కూడా వాళ్ళందరూ కూడా ప్రతి కలెక్టర్కి మేము ఎన్ని కూడా ఇచ్చేసి ఈ జీవోను రద్దు చేసేంత వరకు కూడా మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి మా జేఏసీ తరఫున మేము అందరూ కూడా తెలియపరుస్తున్నాం. చీరాల సాయికృష్ణ రెసిడెన్సీలో కాంగ్రెస్ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి దేవరపల్లి రంగారావు అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బాపట్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గంటా అంజిబాబు, పట్టణ అధ్యక్షులు బండ్లమూడి విజయకుమార్, పీసీసీ మెంబర్ సయ్యద్ అలీంబాబు, రూరల్ అధ్యక్షులు మర్రి శ్రీనివాసరావు, వేటపాల మండల అధ్యక్షులు బండా శ్రీనివాసరావు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కర్రా యాని గ్రేస్, ప్రధాన కార్యదర్శి మాదాల వైష్ణవి, యువ నాయకులు దేవరపల్లి అరవింద్, ప్రచార కమిటీ సభ్యులు దొడ్డ బ్రహ్మానందం, దాసి పీటర్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. పిసిసి అధ్యక్షుడైన సందర్భంగా రుద్రరాజు గారు రాష్ట్ర పర్యటనలో భాగంగా బాపట్ల జిల్లాలో పర్యటించడం జరుగుతుంది. ఆ పర్యటనలో భాగంగా రేపు చీరాల నియోజకవర్గంలో చీరాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 అంబేద్కర్ విగ్రహం కాడ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. పార్టీ యొక్క అభివృద్ధి దిశగా పార్టీని బలోపేతం చేయడానికి ఏ విధంగా కార్యకర్తలు తోడ్పాటు చేయాలి, పార్టీ ఆలోచనలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, రాహుల్ గాంధీ గారు చేసిన జోడో యాత్రని చెయ్యి చెయ్యి కలుపుదాం, కాంగ్రెస్ పార్టీకి చెయ్యూతనిద్దాం అనే దీని మీద రేపు ప్రజల వద్దకు చేరాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త మీద ఉందని చెప్పడానికి రేపు జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. దానిలో భాగంగా చీరాల నియోజకవర్గ ప్రజలు మరియు చీరాల పరిసర ప్రాంత ప్రజలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి కాంగ్రెస్ పార్టీని రక్షించండి, ఈ భారతదేశం రక్షించబడుతుంది కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను మనవి చేసుకుంటున్నాను. రేపు ఉదయం 10 చీరాల గడియార స్తంభం దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచి ర్యాలీ పెట్టాము. బాపట్ల జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశాము. మా జిల్లా అధ్యక్షుడు గంటా అంజిబాబు గారి ఆదేశాల మేరకు గౌరీనీలు మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలంగారి నేతృత్వంలో రేపు జరగబోయే జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గిడుగుకు రుద్రరాజు గారు ఇచ్చేస్తున్నారు. మరి కావున రేపు ఉదయం 10 గణేష్ స్తంభం దగ్గర నుంచి అంబేద్కర్ భవన్ వరకు భారీ ర్యాలీతో కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, మహిళలు,
मरी मा नायकुलु अंदरू पाल्गोनी मा पार्टीनी విజయవంతం చేయాల్సినగా కోరుతున్నాను. మీ దేవరపల్ రంగ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కనుమ పండుగ సందర్భంగా వైభవంగా గోపూజ. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చీరాలలో మహిళకు ముగ్గుర పోటీలు. కనుమ పండుగ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు ఇంటి వద్ద ఆత్మీయ విందు. మెమోను రద్దు చేయాలని ప్రజావేదిక ఆధ్వర్యంలో చీరాలలో నిరసన. చీరాలలో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం. హాజరైన బాపట్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గంట అంజిబాబు. ఈ బుల్టెన్లోని విశేషాలు మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.